టెన్త్ క్లాస్ స్టూడెంట్స్, మనము నిన్నటి పాఠము జీవన భాష్యం మనము చూసుకున్నాము. ఒకసారి పాట ఒకసారి పాడతాను. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. సినార గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఏ విషయానికి నీవు వెనకడుగు వేయకూడదు, జంకకూడదు, భయపడకూడదు. ఇది అవుతుందో కాదో అని చెప్పేసి నువ్వు భయపడడం కంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడు, ఒకసారి ముందడుగు వేసి చూడు, ఒకసారి దాన్ని ప్రయత్నించి చూడు, విజయం నీది అవుతుందా కాదా. నువ్వు దాన్ని ప్రయత్నించకుండా అక్కడే కూర్చొని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఫలితం ఏమీ లేదు. నువ్వు ఏదైతే ఇది నా వలన కాదు, ఇది అసాధ్యము అని నువ్వు అనుకుంటావో అది సాధ్యమవుతుంది. ఎప్పుడు? నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు ముందడుగు వేసినప్పుడు, నువ్వు దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగినప్పుడు అది ఖచ్చితంగా, నువ్వు అసాధ్యమని భయపడింది ఏదైతే ఉందో అది సాధ్యమవుతుంది. సమాజంలో చాలామంది మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు, అరే ఇది అసాధ్యము, ఇది నువ్వు చేయలేవురా, అది నీ వలన కాదురా, ఇది నువ్వు నీకు ఇది అసలు ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటారు. కానీ ఇంపాసిబుల్ ఇస్ ద పాసిబుల్. నువ్వు ఎప్పుడైతే అసాధ్యం అనుకుంటావో అది సుసాధ్యం అవుతుంది. నువ్వు నిన్ను నీవు నమ్ముకో, వేరే వాళ్ళని నమ్మకు. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ నీ టాలెంట్ ఏందనేది నీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు వేరే వాళ్ళ మాట వింటావు, ఎందుకు వాళ్ళని ఫాలో అవుతావు? నీ టాలెంట్ నీకు తెలుసు కదా, అది నీ వలన అవుతుందో కాదో అనేటువంటి విషయము నీకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు, ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉండకూడదు, ఎప్పుడు కూడా డిసప్పాయింట్గా ఉండకూడదు. నేను టెన్త్ క్లాస్కి వచ్చినా నాకు చదవడానికి రావట్లేదు, రాయడానికి రావట్లేదు అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా చక్కటి గుండ్రమైనటువంటి చేవ్రాత కలిగి ఉంటారు, వాళ్ళు చక్కగా గడగడగడగడ చదివేస్తారు, ఏదడిగినా వెంటనే సమాధానాలు చెప్పేస్తారు అని చెప్పేసి నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ ఆ టాలెంట్ నీకు కూడా ఉంది, ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేసి చూడు, ఒక్కరోజు నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆలోచించి చూడు, అది నీ వల్ల అవుతుందా కాదా. ఎందుకు అవ్వదు? వాళ్ళు నీ ఏజ్ వాళ్ళే, నువ్వు వాళ్ళ ఏజ్ వాడివే, నీకు అదే టాలెంట్ ఉంది, వాళ్లకు అదే టాలెంట్ ఉంది, వాళ్ళు దాన్ని యూస్ చేస్తున్నారు, నువ్వు యూస్ చేయట్లేదు. అంటే చదువుకు ఉపయోగించేటువంటి టైంని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? చదువుకు మించినది ఏది కూడా లేదు ఈ రోజుల్లో. నువ్వు చక్కగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం చేత నువ్వు బ్రతకగలుగుతావు. ఎవరిపైన ఆధారపడకుండా, తల్లిదండ్రుల పైన కావచ్చు, ఎవరిపైన ఆధారపడకుండా నువ్వు బ్రతకగలుగుతావు. మరి ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు, నీకు సబ్జెక్ట్ అంటే భయం అవుతుంది అనుకుంటే మరి అది తప్పు ఎక్కడో లేదు నాన్న, నీలోనే ఉంది. నువ్వే నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు, నీకు నువ్వే తక్కువగా చేసుకొని బాధపడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు. కానీ ఒక్కసారి లేచి చూడు, లే, ఒక్కసారి లే, పైకి లేగు, ఆలోచించు, చదువు, రాయి, ఎందుకు రాదు? నువ్వు అనుకున్నది ఏదైనా
అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం పని కాదా నీ లక్ష్యం, ఆయువే నీ బలం ఆశయం నీ ధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం అని చెప్పేసి, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏదైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు నింగే నిహద్దు, నిద్రే నీకొద్దు నింగే నిహద్దు అని చెప్పేసి ఎన్నో పాటలు మనల్ని ప్రోత్సహించేటివి, మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి అప్పుడు ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఎవరో ఏదో అన్నారని ఎందుకు భయపడతావు, ఎందుకు బాధపడతావు? నీ వల్ల అవుతుంది, నీకు ఇది సాధ్యము. ఎందుకంటే ఒక కథ చెప్తాను, ఒక వ్యక్తి ఒక కొండ అవతల పనిచేస్తూ ఉన్నాడట. తన భార్య గర్భవతి ప్రెగ్నెంట్, భర్త కొండ అవతల ఉన్నాడు. కొండ అవతల ఉన్నటువంటి భర్తకి మధ్యాహ్నము భోజనము తీసుకొని వెళ్ళాలి. మరి వెళ్ళాలి అంటే వేరే మార్గం ఏదీ లేదు, అది కొండ ప్రాంతము, కొండ అవతల ఉన్నటువంటి గ్రామము. ఆ గ్రామానికి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ రోడ్లు కానీ ఏవి కూడా లేవు. మరి తన భార్య తనకు ఆహారం తీసుకొని ఆ కొండ ఎక్కి వస్తుంది. వస్తున్నప్పుడు ఆ భార్య కొండ మీద నుంచి జారి పడిపోయింది, లెగ్ స్లిప్ అయ్యి పడిపోయింది. ప్రెగ్నెంట్ లేడీ, ఆమె అక్కడ చనిపోయింది. అప్పుడు ఆ భర్త ఆ భార్యను తీసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళలేడు, ఎక్కడ మార్గం కూడా లేదు. అప్పుడు ఆయన ఏం చేసిందంటే, ఆ కొండనే కదా నా భార్యను చంపింది, ఆ పర్వతమే కదా నా భార్యను చంపింది, సరే నా భార్యను చంపిన ఈ పర్వతము ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి 22 సంవత్సరాలు ఆయన ఆ కొండను తొవ్వుతూ ఉన్నాడంట. ఆ కొండను తొవ్వుకుంటూ గడ్డపార తీసుకొని తొవ్వుతూ ఉన్నాడంట. గడ్డం పెరిగిపోయింది, బట్టలన్నీ మాసిపోయినాయి, అందరూ తిడుతున్నారు, ఒరే నీకేమన్నా పిచ్చి పట్టిందా, నువ్వు ఆ కొండను తవ్వలేవు, ఆ కొండను ఏమీ చేయలేవు, ఎందుకంటే ఆ కొండ ఎంతో పెద్దది, నువ్వు దాన్ని ఏమీ చేయలేవు అని ఎంతోమంది అన్నారంట. కానీ ఆయన వినలేదు. నా భార్య చావుకు కారణమైనటువంటి ఈ కొండ ఉండడానికి వీలు లేదు, నేను ఈ కొండను తవ్వే తీరుతాను, దీన్ని నుజ్జు నుజ్జు చేస్తాను, దీన్ని పిండి చేసేస్తా అని ఆ కొండ మీద పగతో కోపంతో ద్వేషంతో ఆ కొండను తవ్వుతూ పోయిండు. 22 సంవత్సరాల తర్వాత ఆ కొండను ఆయన పూర్తిగా తవ్వేసిండు, ఇక్కడి నుంచి అక్కడికి మార్గం చేసిండు, తోవా చేసిండు. మరి ఆయన ముందు అనుకున్నాడా? ఎంతోమంది అన్నారు ఇది నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని. కానీ ఆయన ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 22 సంవత్సరాలు ఆ కొండను తవ్వినాడు, ఆ కొండను పిండి చేసినాడు, ఆ కొండే లేకుండా చేసినాడు. మరి అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయ్యింది. అందరూ అన్నారు కదా నువ్వు నీ వల్ల కాదు అని, కానీ ఆయన చేసి చూపించిండు. 22 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రభుత్వము గుర్తించి ఆ కొండ మార్గం గుండా ఆ గ్రామానికి రోడ్డు వేసింది గవర్నమెంటు, ఆ ఊర్లో స్కూళ్ళు కట్టించింది, హాస్పిటల్స్ కట్టించింది, ఆ ఊరికి రోడ్లు వేయించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టించింది, ఆ ఊరిని గుర్తించింది. ఆ ఊరికి ఆ స్కూల్కి ఆ హాస్పిటల్కి ఎవరైతే ఈ కొండను తవ్విన వ్యక్తి ఉన్నాడో అతని పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన అనుకొని వెనకడుగు వేసి ఉంటే, అసాధ్యము అనుకొని ఉండి అక్కడే ఉండి ఆ కొండ దగ్గరే కూర్చొని ఉంటే, నిన్నే చెప్పాను తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి, ఎంత కోట్ల లక్ష కోట్ల ఆస్తులు ఉన్నా నువ్వు ఇంట్లో తింటూ కూర్చుంటే అవి అయిపోతాయి. అదే నువ్వు ముందడుగు వేయి, ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళు, విజయం నీదవుతుంది. సాధ్యము ఏదైనా సాధ్యమే, అది గట్టి నమ్మకం దృఢ నిశ్చయంతో నువ్వు ముందడుగు వేయాలి.
ఇక్కడ సినారే గారు కూడా అదే చెప్తున్నారు, అది నీ వల్ల అవుతుంది, నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు, నువ్వు ముందడుగు వేయి, చేయి. మనుషులందరూ ఒకేలా ఉంటారని అనుకోవద్దు. కొందరు పైకి రాక్షసత్వంగా మూర్ఖంగా కనిపించవచ్చు, కానీ వారి లోపల ఎంతో ప్రేమాగుణం క్షమాగుణం ఉంటుంది. చాలామంది ప్రేమగా కూల్గా కనిపిస్తారు పైకి, కానీ వాళ్ళ లోపల ఆ ప్రేమ అనేది, ఆ యొక్క నిమ్మదత్వం, నెమ్మది తత్వం అనేటువంటిది ఉండదు. వాళ్ళ లోపల రాక్షసత్వం కలిగి మూర్ఖులుగా ఉంటారు. పైకి కనిపించేదంతా బంగారం కాదు అంటారు కదా, అట్లాగే అన్నమాట. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు నిరుత్సాహపరచుకోవద్దు, లే ముందడుగు వేయి, పోరాడు, విజయం నీది, పొందు. ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు? మనుషులు నీ పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నిన్ను నువ్వు, నీది బలము నీకు తెలుసు, నీ టాలెంట్ నీకు తెలుసు. ఒక వ్యక్తి పైకి యుద్ధానికి వెళ్ళాలంటే ఎదుటివాని బలాన్ని అంచనా వేయాలి. ఎదుటివాడు నాకంటే బలవంతుడేమో, వాణ్ణి ఎట్లా నేను కొట్టాలి, ఒక ప్రణాళిక అనేటువంటిది ఉండాలి. నువ్వు బలహీనుణ్ణి ఎవడైనా కొడతాడు, నీకంటే చిన్నవాణ్ణి ఎవడైనా కొడతాడు, కానీ పెద్దవాణ్ణి కొట్టి చూపించాలి. నీకంటే పెద్దవాణ్ణి కొట్టి చూపించు, అప్పుడు తెలుస్తుంది నీ బలం నీకు. నేను వానికంటే బలవంతుణ్ణి అనే నువ్వు యుద్ధరంగంలోనికి వెళ్ళాలి. తెలుసా, చలిచీమలు చూసారా? చీమలు, పాము ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా. మరొక పద్యం ఉంది, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట ఏలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. చలిచీమ చిన్నగా ఉంటుంది నా చీమల హ్యాండ్స్, మరి పాము ఎంత పెద్దగా ఉంటుంది. ఆ ఒక్క చీమను పాము టపా టపీమని మింగేస్తుంది, కానీ 100 చీమలు కలిస్తే ఒక్క పాము ఏమీ చేయలేదు. 100 మంది బలహీనులు ఒక్క బలవంతుని ఎదిరించవచ్చు, అదే ఒక్క బలవంతుడు 100 మంది బలహీనులని ఎదిరించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళు విడివిడిగా ఉన్నప్పుడు. అదే వాళ్ళు ఒక్కటైతే ఆ బలవంతుని చంపేయచ్చు కదా. బాహుబలి సినిమాలో ఆ కాలకేయుణ్ణి ఒక్కని చంపేస్తే ఆ సైన్యం అంతా పారిపోతుంది, ఎందుకంటే సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళందరూ వాణ్ణి చూసే ధైర్యంగా ముందుకెళ్తారు. వాని ఒక్కని, వీళ్ళందరినీ చంపాల్సిన అవసరం లేదు, వాని ఒక్కని చంపేస్తే చాలంటే. మెయిన్ పాయింట్ ఏంటి, ఎక్కడ బలహీనము ఎక్కడ ఉంది, దేన్ని ముందు కొట్టాలి, నీ లోపల నిన్ను బలహీనపరిచేటువంటి విషయాలు ఏమున్నాయి, ఇది నేను సాధించలేను అని ఏ విషయం నిన్ను నీకు అనిపిస్తుంది, ఆ విషయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని దాని మీద ఫైట్ చేయి. సక్సెస్ ఎందుకు నీది అవ్వదో నేను చెప్తా. నువ్వు ఏదైనా డిప్రెషన్లో ఉంటే కనుక, ఏదైనా బాధలో ఉంటే కనుక నాకు కాల్ చేయి, నాతో మాట్లాడు, సొల్యూషన్ నేను చెప్తా. జయము ఎట్లా పొందాలో, ఎట్లా సక్సెస్ అవ్వాలో నేను చెప్తా. మరి ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎంత ఎత్తులకు ఎదిగినా కానీ నీకు ఎగ్జామ్స్ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. తల్లిదండ్రులు నిత్యం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డెవలప్ అయినా కానీ ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటుంది. మరి దాని నుంచి ఎట్లా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఎట్లా వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎట్లా కుటుంబాన్ని పోషిస్తున్నారు? ఈ లాక్డౌన్ టైంలో ఎంతోమందికి ఉద్యోగం లేక, డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు, అయినప్పటికీ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు, భార్య పిల్లల్ని పోషిస్తూ ఉన్నారు, ఎట్లా, ఏం చేసి? కాబట్టి హిమగిరి శిరస్సు మాడితే అది నీరైతుంది, ఏరైతుంది, వాగు వంకలై పారుతుంది. బిరుదులు పొందితే గొప్పతనం ఏముంది నాన్న, నువ్వు మంచివాడు మంచివాడు అని నంది అవార్డు కానీ, ఆస్కార్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్ని పొందితే ఏం లాభం? నువ్వు మెగాస్టార్ అయితే ఏంటి, రెబల్ స్టార్ అయితే ఏంటి, స్టైలిష్ స్టార్ అయితే ఏంటి, సూపర్ స్టార్ అయితే ఏంటి? యంగ్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా వేస్ట్. రియల్ స్టార్ ఏంటి తెలుసా, 10 మందికి సాయపడిన వాడే గొప్ప, ఇతరుల ఇబ్బందులు తొలగించిన వాడే గ్రేట్. ఎవడైనా నిన్ను నువ్వు గొప్ప ఎంతైనా చేసుకో, కానీ పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని అన్నాడు కదా సినారి.
మరి నువ్వు నీ పక్కవానికి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారే ఉన్నారు. ఆయన ప్రపంచమంతా తెలుసు అనుకోండి, మెగాస్టారు. మరి ఎంతోమందికి ఆయన రోల్ మోడల్గా ఉన్నాడు, ఆదర్శంగా ఉన్నాడు. మరి తన పక్కింటి వాడిని పట్టించుకోకపోతే, తన పక్కింట్లో ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు, ఎంతో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో ఎంతోమంది ఎన్నోసార్లు వచ్చి నాకు ఒక అవకాశం కల్పించండి అని అడిగినప్పుడు ఆయన పట్టించుకోకపోతే, ఈ కరోనా కరువు కాలంలో వారికి ఒక్క హెల్ప్ కూడా చేయకపోతే మెగాస్టార్ అయ్యి ఏం లాభం? పద్మశ్రీ అవార్డులు ఎన్ని పొందితే ఏం లాభం? పద్మశ్రీ పద్మశ్రీలు ఎందుకో, పద్మ విభూషణ్లు ఎందుకో, పద్మభూషణ్లు ఎందుకో, డాక్టరేట్లు ఎందుకో, మెగాస్టార్లు ఎందుకు? అవన్నీ వేస్ట్. ఎందుకు అవన్నీ వేస్ట్? నీ ఎదుటివాణ్ణి నువ్వు ప్రేమించలేనిది, ఎదుటివానికి హెల్ప్ చేయలేనిది, నువ్వు ప్రపంచంలో ఎంత తోపైతే ఏంటయ్యా? దేనికి ఆ బిరుదులు ఎందుకు? ఇక్కడ సినారీ ఎవరినో క్వశ్చన్ చేయట్లేదు నాన్న. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమీ అంటున్నాడు. నువ్వు ఎన్ని బిరుదులు పొందితే ఏం లాభం సినారీ? ఎన్ని పద్మభూషణ్లు పొందితే ఏం లాభం? ఎన్ని జ్ఞానపీఠ అవార్డులు పొందితే ఏం లాభము? ఎన్ని కవితలు రాస్తే ఏంటి? ఎన్ని గజళ్ళు రాస్తే ఏంటి? ఎన్ని పద్యాలు రాస్తే ఏంటి? ఎన్ని కథలు రాస్తే ఏంటి? దేనికవి? వేస్ట్. నువ్వు ఒక్కనివి బాగుపడితే కాదు, నీ ఒక్కని సుఖాన్ని నువ్వు చూసుకుంటే కాదు, 10 మంది చల్లగా ఉండాలని కోరుకో. సింహాద్రి సినిమాలో రాజమౌళి అంటాడు, 10 మంది చల్లగా ఉండడాని కోసము ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధమే అంటాడు. అవును, నేను కూడా అదే చెప్తా, పనికిరాని 10 అనవసరం, పనికొచ్చే 1 చాలు. అవునా కాదా? మరి నువ్వు ఎన్ని బిరుదులు పొందితే ఏం లాభం? చెరిగిపోని ఒక్క త్యాగం చెయ్యి. సమాజంలో నిన్ను ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా ఒక్క త్యాగం ఏదైనా చేయి. శిబిచక్రవర్తిని కానీ, బలిచక్రవర్తిని కానీ, రంతిదేవుణ్ణి కానీ, ఇప్పటికీ నేటికి హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్రుని కానీ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఇప్పటికీ వాళ్ళు చెరిగిపోని త్యాగం చేసిరు, చెరగని త్యాగం చేసిరు, చెరగనటువంటి త్యాగం చేసిరు. శిబిచక్రవర్తి ఒక పావురం కోసం తన శరీరాన్నే త్యాగం చేసేసిండు. బలిచక్రవర్తి ఆడిన మాట కోసము, ఇచ్చిన మాట కోసము తనను తానే బలిగా అర్పించేసుకున్నాడు. రంతిదేవుడు తనకు ఎంత ఆకలితో ఉన్నా కానీ ఒక దేవుడు వేరే రూపంలో వచ్చి తనని క్వశ్చన్ చేసి చూసినప్పుడు, తనని పరీక్షించి చూసినప్పుడు ఆయన తనను ఏమాత్రం తన గురించి ఆలోచించలేదు. సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్య పిల్లల్ని అమ్ముకున్నాడు, కాటి కాపరిగా ఉద్యోగం చేసినాడు. మరి ఇన్ని రకాలుగా ఉన్నారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము వాళ్ళు చెరగని త్యాగాలు ఎన్నో చేసినారు. మన తల్లి కూడా మనకు జన్మనిస్తుంది, చెరిగిపోని త్యాగం చేస్తుంది. మొట్టమొదటగా తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నొప్పులు తీస్తుంది, ఆ నొప్పులు తీసేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది తల్లులు చనిపోతారు, కొంతమంది తల్లులు పునర్జన్మ, బిడ్డకు జన్మనిస్తుంది, తనకి పునర్జన్మ అది. మరి అటువంటి త్యాగాలు చేయి, సమాజంలో పరుల కొరకు పాటుపడు, ఒక మంచి పేరు సంపాదించుకో, చెరగని త్యాగం చేసి సమాజము హితం కోరి దేశాభివృద్ధి కొరకు, నీ యొక్క నీ వ్యక్తిత్వ అభివృద్ధి కొరకు పాటుపడితే ఎక్కడ నీకు పేరు రాదు. కానీ నీ ఇరుగు పొరుగు వారి యొక్క అభివృద్ధిని కోరుకో, నీ సమాజాన్ని డెవలప్ చేయాలని కోరుకో, నీ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడానికి నీ వంతుగా నువ్వేం చేస్తావు అనేది కావాలి. మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిరు, తెలంగాణ తెచ్చిపెట్టిరు, ఓకే. కానీ మరి వచ్చినటువంటి తెలంగాణను కానీ, వచ్చినటువంటి స్వతంత్రాన్ని కానీ అనుభవిస్తున్నావే తప్ప నీకంటూ నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయగలుగుతావు దేశాని కోసం, దేశ అభివృద్ధి కొరకు? కాబట్టి ఒక్కటే గుర్తుంచుకో, ఈ సమాజంలో ఈ జనరేషన్లో నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఒక పేరు తెచ్చుకోవాలి. టీచర్స్ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, సమాజంలో వ్యక్తుల దగ్గర ఒక చెరిగిపోయినటువంటి పేరు, అరే వీడురా శభాష్ అనిపించుకోవాలి. అరే ఆ స్టూడెంటా, ఆ అమ్మాయ, ఆ అబ్బాయ, వా, లైఫ్ టైం గుర్తుంచుకోవాలి వాళ్ళని. అట్లా ఉండాలి, అటువంటి ఒక చెరిగిపోని త్యాగం చేయండి, ఎప్పటికీ గుర్తుండిపోతాం. ఇదే మనకు సినారి గారు చెప్తున్నాడు. పాఠము చిన్నదైనప్పటికీ ఆయన ఎన్నో విషయాలు మనకు అందుబాటులో ఉంచండి. నాకు తెలిసి లక్ష్య సిద్ధి వరకు క్లాస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ఎందుకంటే క్లాస్ టెస్ట్ పెట్టుకోవడానికి టైం ఉంది మనకి. కాబట్టి జాగ్రత్తగా లెసన్ ఒకటికి రెండు సార్లు చదవండి, కఠిన పదాలు రాసుకోండి. క్లాస్ వర్క్లో లెసన్ నేము, కవి పరిచయము, కఠిన పదాలు రాయాలి. స్వీయ రచన క్వశ్చన్స్, దానికి ముందు అవగాహన ప్రతిస్పందన, పద్య భాగం కావచ్చు, గద్య భాగం కావచ్చు, అవి రాయాలి. తర్వాత స్వీయ రచన క్వశ్చన్స్, పదజాలము, భాషాంశాలు ప్రతిదీ క్లాస్ వర్క్లో ఉండాలి. దాంట్లో నుంచి క్లాస్ టెస్ట్ మనకి ఒకసారి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు స్కూల్కి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి, స్టడీ మెటీరియల్స్ తెచ్చుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి మెసేజ్ పెట్టండి, తర్వాత అయినా నేను కాల్ చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి, ఏమాత్రము వెనకడుగు వేయకండి. నిరభ్యంతరంగా కాల్ చేయండి, మాట్లాడండి, క్లారిఫై చేసుకోండి.